హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిట్టు స్మైలీ వీడియోస్. ఈ వీడియోలో నేను పాలం మీగడతో నెయ్యి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ముందుగా పాలం మీగడ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక 10 డేస్ నుండి నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. రోజు పాలు మరిగాక, పాలు చల్లారాక మీగడ వస్తుంది కదా, దాన్ని నేను డైలీ పై మీగడ అంతా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇది మొత్తం కలిపి ఒక 10 డేస్ది గ్లాస్ అయింది నాకు మీగడ. ఇప్పుడు నేను దీన్ని నెయ్యి చేయబోతున్నాను. ఇప్పుడు ఈ మీగడ అంతటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి గట్టి పడిపోయింది. ఇలా స్పూన్తో అంతా గ్లాస్లోంచి గిన్నెలోకి వేసుకోవాలి. చూసారా మీగడ ఎంత ఫ్రెష్గా ఉందో. నెయ్యిని బయట నుండి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే మనం ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. తర్వాత మిగడ వేసిన గిన్నెను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. మిగడంతా కరిగే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. బయట నుండి తెచ్చుకునే నెయ్యి కంటే ఇంట్లో మనం చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుందండి. ఏ స్వీట్లో వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాను నేను. మీరు కూడా ఇంట్లోనే డైలీ పాలు మరిగించాక మీగడ తీయండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా హెల్దీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మీగడంతా కరిగి మళ్ళీ పాలలాగా అయింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పొంగులాగా వస్తుందండి. పొంగకుండా ముందే మనం గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. కలపడం ఆపేస్తే పొంగులాగా వచ్చి అంతా పొంగిపోతుందండి. ఇలా పొంగడం అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అంత పొంగిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత నెయ్యి ఎలా రెడీ అయిందో చూడండి. నెయ్యి ఎలా పైకి తేలుతుందో, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ పై ఉంచుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే అంతా మాడిపోయి నెయ్యి అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకోవడం వల్ల గిన్నెలో ఉన్న నెయ్యి వేడికి మిగిలింది ఏమన్నా ఉన్నా కూడా కరుగుతుందండి, నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా నెయ్యి అంతా చల్లారాక ఒక ఫిల్టర్ని తీసుకొని గ్లాస్లో వడబోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి అంతా చల్లారాక వేరొక గ్లాస్లోకి ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ని ప్లాస్టిక్ని మాత్రం వాడకండి. ఏమన్నా నెయ్యి వేడిగా కొంచెం వేడిగా ఉన్నా కూడా ఫిల్టర్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇలా స్టీల్ ఫిల్టర్నే యూజ్ చేయండి. ఫిల్టర్లో ఉన్నదాన్ని అంతటిని ఇలా స్పూన్తో బాగా ప్రెస్ చేయండి. దాంట్లో ఏమైనా నెయ్యి ఉంటే కిందికి డ్రాప్స్ లాగా పడిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, నెయ్యి స్మెల్ మాత్రం భలే ఉందండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఎలా గడ్డకట్టిందో చూడండి. ఇప్పుడు నేను దాన్ని స్టవ్ పై పెట్టుకున్నానండి, కరిగించుకుంటున్నా. ఎంత బాగుందో చూడండి, నెయ్యి ఎలా గడ్డకట్టిందో. ఎంతైనా ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా టేస్టీ అండ్ స్మెల్ కూడా చాలా బాగుందండి. అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకొని వాడుకుంటే హెల్దీ అండ్ టేస్టీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఈ ముందు డైలీ మిల్క్లోంచి మీగడ తీసేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, అంతా గ్లాస్ సీసాలో
నెయ్యి అంతా స్టోర్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత వైట్గా ఉందో. దేంట్లోకైనా మనం స్వీట్స్లోకి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.